السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ولنبلونكم من الجوع من الخوف ولنبلونكم من الخوف والجوع ونقص من الأموال والأنفس والثمرات وبشر الصابرين. بشيء من الخوف والجوع. సర్వ స్తోత్రాలు, పొగడ్తలు, ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ అజ్జవజల్లాకు మాత్రమే శోభిస్తాయి. మనందరి సన్మార్గం కొరకు ప్రవహింప చేయబడిన ప్రవక్తలందరిపై, ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తాలా యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా వబారిక్ వసల్లిం. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, మిత్రులారా, అల్లాహ్ అజ్జవజల్లా అనుగ్రహంతో ఈ పవిత్ర రమదాన్ మాసంలో మనము ఖురాన్ లోని మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏవైతే దుఆలు మనకు నేర్పించారో వాటన్నింటిని మనము వింటున్నాము, నేర్చుకుంటున్నాము. ఆ దుఆల్లో కొన్ని అల్లాహ్ తాలాతో అభ్యర్థన మరియు వేడుకోలుగా ఉంటే, మరికొన్ని శరణు వేడుకుంటూ ఉన్నాయి. అంటే అల్లాహ్ తాలాతో కొన్ని సుగుణాలను, ఓ అల్లాహ్ నాలో కలిగించు లేదా నాలో మంచి లక్షణాలను కలిగించు, పెంపొందించు, మరికొన్నింటిని నాకు స్వర్గంలో ప్రవేశాన్ని కల్పించు, ఇలా ఇహపర లోకాల మేలును కోరుతూ వేడుకుంటూ కోరుతూ ఉండే దుఆలు కొన్ని ఉంటే, మరికొన్ని చెడు లక్షణాలు ఏవైతే ఉంటాయో, చెడు లక్షణాలు, చెడు అలవాట్లు, దురలవాట్లు, చెడ్డ పనులు, అలాంటి వాటి నుండి కూడా శరణు కోరుకోవడం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు దుఆలు నేర్పించారు. ఇలా రెండు విధాలైనటువంటి దుఆలను మనము ఇప్పటి వరకు వింటూ ఉన్నాము, నేర్చుకుంటూ ఉన్నాము. శరణు కోరేటటువంటి కొవకు చెందినటువంటి దువానే ఈరోజు మనం మరొకటి నేర్చుకోబోతున్నాము. ఆకలి మరియు ద్రోహం, వీటి నుండి శరణు కోరుతూ, ఆకలి మరియు వంచన లేదా ద్రోహం నుండి శరణు కోరుతూ మనం అల్లాహ్ తాలాతో వేడుకునేటువంటి ఒక దువా ఈరోజు మనం ఇన్షాల్లా నేర్చుకోబోతున్నాము. దువా అనేది ఈ విధంగా ఉంది. اللهم إني أعوذ بك من الجوع فإنه بئس الضجيع وأعوذ بك من الخيانة فإنها بئست البطانة. دعاء صدق بنندي اللهم إني أعوذ بك من الجوع اللهم إني أعوذ بك من الجوع فإنه بئس الضجيع وأعوذ بك من الخيانة فإنها بئست البطانة. దీని అర్థం, ఓ అల్లా, నేను నిన్ను ఆకలి నుంచి ఆశ్రయం కోరుతున్నాను, నేను నీ నుండి ఆకలి బాధ నుండి శరణు వేడుతున్నాను. فَإِنَّهُ بِئْسَ الضَّجِيعَ, ఎందుకంటే ఇది అతి చెడ్డ పడక, అతి చెడ్డ నిద్రించేటటువంటి ఒక చోటు. وَأَعُوذُ بِكَ مِنَ الْخِيَانَةِ, ఓ అల్లా, నేను నిన్ను ద్రోహం మరి వంచన చేయటం నుండి నీ శరణు వేడుతున్నాను. فَإِنَّهَا بِئْسَتِ الْبِطَانَةِ, మరి ఇది అతి చెడ్డ ఆంతర్యము లేదా అంతరంగికము. ఓ అల్లా, నేను నిన్ను ఆకలి నుండి శరణు చెచ్చుతున్నాను, ఎందుకంటే అది అతి చెడ్డ పడక స్థలము. మరో నేను నిన్ను ద్రోహానికి వంచన గురి కావడం నుండి ఆశ్రయిస్తున్నాను, ఎందుకంటే అతి చెడ్డ అంతరంగికము. సోదరా సోదరిమల్లారా, ఈ హదీసును మనకు అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు, మనకు తెలియజేస్తున్నారు. قال رسول الله صلى الله عليه وسلم يقول ابو هريره رضي الله عنه قالوا తెలియజేస్తున్నారు, ఉల్లేఖిస్తున్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా వేడుకునేవారు, ఇలా పలికేవారు అని.
اللهم إني أعوذ بك من الجوع فإنه بئس الضجيع، وأعوذ بك من الخيانة فإنها بئست البطانة. సోదర సోదరి మల్లారా, ఇప్పుడు మనం విన్నటువంటి ఒక హదీతు అబు దావూద్, నజాయి, ఇబ్నె మాజా, ఇబ్నె హిబ్బాన్, ముస్తద్రక్ హాకిం, ముస్నద్ అబ్దుర్ రజాక్, అదేవిధంగా ఇబ్ను అలీ అషైబా, ఇలాంటి ఇన్ని గ్రంథాల్లో ఈ హదీసు అనేది రావడం జరిగింది. అబు దావూద్లో 1547 హదీత నెంబర్, నజాయిలో 5483 హదీత నెంబర్, అదేవిధంగా ఇబ్నె మాజాలో 3354 హదీస్ నెంబర్. కాబట్టి హదీస్ యొక్క ఎన్నో విభిన్న గ్రంథాల్లో ఈ యొక్క హదీస్ అనేది రావడం జరిగింది. మరియు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి దువా అనేది అల్లామా అల్బానీ రహమహుల్లా గారు దీన్ని హసన్ గా మరియు ప్రామాణికంగా మనకు పేర్కొనడం జరిగింది. అబూ దావూద్లోని యొక్క హదీస్ మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ ఉల్లేఖనాన్ని. సోదర సోదరి మల్లారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక్కడ ఈ యొక్క దుఆలో స్వయంగా ఆఖరి నుండి శరణుకొచ్చారు. ఇక్కడ ఆఖరుడు శరణు కోరుకోవడం అంటే ఆకలి బాధ నుండి ఓ అల్లా నన్ను కాపాడు అని అర్థం. ఆఖరి యొక్క బాధ నుండి నన్ను కాపాడు అని అర్థం. సోదరులారా, ఆఖరి అనేది ఇక్కడ ముఖ్యంగా మనము ఈ యొక్క శరణు చొచ్చుతూ వేడుకునేటటువంటి దువాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు కొనం మనం చెడు లక్షణం నుండి వేడుకున్నాము, దేహ అవయవాల చెడు నుండి కీడు నుండి మనల్ని శరణు కోరుకుంటూ వేడుకున్నాము, అదేవిధంగా ఎన్నో భయంకరమైన వ్యాధుల నుండి, చెడు లక్షణాల నుండి, మరియు పేదరికం నుండి, ఇలా ఎన్నో దువాలు మనము ఇంతకుముందు కూడా విన్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా వేడుకునేవారు. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తించాల్సింది, మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏవైతే పేదరికం నుండి, నిరుపేదత్వం నుండి, దౌర్భాగ్యం నుండి, దౌర్జన్యం నుండి వేడుకున్నారో, ఇక్కడ ఆకలి గురించి ఏదైతే వేడుకుంటున్నారో, ఇక్కడ వీటన్నింటికీ ముఖ్య ఉద్దేశము ఈ కారణాలు ఏవైతే ఉన్నాయో, పేదరికం కానీ, ఆకలి కానీ, దౌర్భాగ్యం కానీ, దౌర్జన్యము, ద్రోహపడడం, ఇవన్నీ కూడా ఏంటి, వాస్తవంగా మన ప్రపంచాన్ని మెరుగుపరుచుకోవడం కొరకు. ఎందుకంటే ప్రపంచంలో మనం ఈ బాధల్లో ఉంటే ఇక మన పూర్తి ధ్యాస అనేది, లక్ష్యం అనేది ఆ బాధల్ని దూరం చేసుకోవడంలో సరిపోతుంది. కాబట్టి వీటిని ఓ అల్లా, ధర్మం పైన నేను నిలకడగా ఉండటం గురించి, ధర్మంని నేను సజావుగా నిర్వర్తించడం గురించి, మరియు నేను సదాచరణ చేయడం నుంచి, తద్వారా నా పరలోక జీవితము బాగుపడడం కొరకు వీటి నుండి శరణు వేడుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం. ఆలోచించండి, ఆ కలిగి ఉన్న వ్యక్తి అతని యొక్క పూర్తి మదన అనేది, తపన అనేది, అతని యొక్క ఆశయం అనేది ఏముంటుంది, తన ఆకలి తీరడం అనేది ఉంటుంది. ఆకలితో ఉన్న వ్యక్తి అతడు చాలా అసహనంగా ఉంటాడు, మరియు చాలా బలహీనుడుగా ఉంటాడు. అతను ఎలాంటి యొక్క శక్తి అనేది అతనిలో ఉండదు. అల్ జూ ఆకలి అని దేన్ని అంటారు, మన యొక్క కడుపులో పొట్టలో ఏమీ లేకపోవడం, ఆహారం నుండి ఖాళీ, ఖాళీ కడుపును, ఆహారంతో లేనటువంటి యొక్క కడుపును, పొట్టను ఆకలి అంటాం. అది ఆకలి బాధ అంటే, ఓ అల్లా నాకు అలాంటి ఒక బాధ నుండి, ఆకలి బాధ నుండి నన్ను రక్షించు. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి ఆకలితో ఉంటాడో, ఆకలితో ఉన్న వ్యక్తికి ఆలోచనలు ఉండవు, మరియు ఆకలి బాధను తీర్చుకోవడం కొరకు మనిషి అప్పుడే తప్పు అడుగులు వేస్తాడు, తప్పు నిర్ణయాలు తీసుకుంటాడు, క్షణిక ఆవేశంలో ఇతర నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తాడు. అంటే అతని యొక్క పూర్తి మనస్సు అంతా కూడా ఆ ఆకలిని తీర్చుకోవడం కొరకు మాత్రమే ఉంటుంది. మరి నేను చేసేది సరైందా కాదా, మంచిదా చెడ్డదా, మరి నా వల్ల ఇతరులకు హాని కలుగుతుందా, ఇలాంటి ఆలోచనలు అనేవి ఉండవు. అంటే అతని యొక్క పూర్తి బుద్ధిని, మరి పూర్తి యొక్క బుద్ధిని అనేది క్షీణింపజేస్తుంది, చాలా అతన్ని క్షణిక ఆవేశం చేస్తుంది. మరి దాని వల్ల ఏం చేస్తాడు మనిషి, అతడు తన యొక్క తోటిగా, తన తోటుగా ఉండేటువంటి ప్రజలకు హాని కలిగిస్తాడు. అలాంటి యొక్క దుస్థితి ఆకలిగా ఉన్న వారికి వస్తుంది. అందుకే చూడండి, ఆకలిగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది దొంగతనాలు చేస్తారు. ఎందుకంటే తన ఆకలి తీరాలి, ఎందుకంటే పని చేయడానికి కూడా కొంతమంది ఆ బట్టలు చూసి, కొంతమంది వారి యొక్క
బాహ్య వేషధారణ చూసి కూడా కొంతమంది అసహించుకుంటారు. ఈ విధంగా కొంతమంది అలాంటి ఆకలితో ఉన్న వారిని గుర్తించక వారిని దూరంగా పెట్టడం వల్ల వారి సమాజం పట్ల పగ అనేది పెరిగి నౌజుబిల్లా ఆకలి తీర్చుకోవడం కోసం దొంగతనాలు చేయడం లేదా ఇలాంటివన్నీ కూడా వస్తాయి నౌజుబిల్లా. మరియు సోదరులారా, ముఖ్యంగా ఆకలిగా ఉన్న వ్యక్తికి ఏది పట్టదు. ఆకలిగా ఉన్న వ్యక్తికి మీరు మంచి విషయాలు చెప్పండి బోధపడదు, అతనికి మంచి కొరకు చెప్పే విషయాలు కూడా బోధపడదు. ఒక సామెత కూడా ఉంది, ఆకలిగా ఉన్న వాడికి రెండు రొట్టెలే ఆలోచనలు ఉంటుందంట. ఆకలిగా ఉన్న వాడిని మీరు కూర్చోబెట్టుకొని ఎన్ని మంచి మాటలు చెప్పినా కానీ బోధపడదు. అతనికి ముందు అన్నం పెట్టాలి, అతని ఆకలిని దూరం చేయాలి. ఆకలి దూరం చేసిన తర్వాత, కడుపు నిండా అన్నం పెట్టిన తర్వాత అప్పుడు మీరు ఏదైనా చెప్పండి, వింటాడు. కానీ ఆకలితో ఉన్న వ్యక్తికి మీరు ఏమి వినిపించలేరు. అతడు వినడు, మళ్ళీ విసుగు చెందుతాడు, ఆ కోపంలో ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి ఈ యొక్క ఆకలి అనేది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. అందుకోసమే ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శరణు వేడారు. అంతేకాదు శుభలారా, కారణం ఖురాన్ లో కూడా ఖౌఫ్ అనే పదం వచ్చింది. నేను ఇంతకుముందు చదివినటువంటి ఆయత్తు సూరే బకరాలు 115 155లో ఏదైతే వచ్చిందో దాంట్లో అల్లాహు తాలా, మేము మిమ్మల్ని ఎన్నో విధాలుగా పరీక్షిస్తాము, వరణగులవన్నకుం మినల్ ఖౌఫి వల్ జూఇ వనఖసిన్ మినల్ అమ్వాల్, ఓ మానవులారా మిమ్మల్ని ఎన్నో రకాలుగా వివిధ రకాలుగా మిమ్మల్ని పరీక్షిస్తాము, అందులో భయంతో ఆకలితో మరియు ఆ ప్రాణ నష్టంతో ఆరోగ్య నష్టంతో పండ్ల కొరతతో మిమ్మల్ని పరీక్షిస్తామన్నారు. కాబట్టి ఒక ఆకలి అనేది కూడా పరీక్ష అవుతోంది. అంతేకాకుండా అల్లాహ్ తాలా కొంతమందికి అల్లాహ్ అజ్జవజ్జల మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాడు, కానీ వాళ్ళు అల్లాహ్ తాలా కృతజ్ఞత తెలియకుండా వారు అవిధేయతకు పాల్పడతారు. అలాంటి వారి పైన శిక్షగా కూడా అల్లాహ్ తాలా ఆకలిని వారికి పెడతాడు. 16వ సూరా నహల్ 112 ఆయతలో కూడా అల్లాహ్ తాలా ఒక బస్తీ, ఒక సమూహం, ఒక గ్రామం, ఒక ఒక నగరం వాసుల యొక్క వృత్తాంతాన్ని తెలియజేస్తారు. అల్లాహు తాలా వాళ్ళకి ఆకలితో కూడినటువంటి ఒక వస్త్రాలు తొలగిస్తారంటే ఆకలిని పెడతారు, ఎందుకంటే అది ఒక శిక్షగా. అదే విధంగా సూరే ఖురైష్ లో కూడా ఉంది, ఖురైషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా బాధల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఆకలితో అలవటించేవారు. అల్లాహు తాలా వారి స్థితిని, ఆకలి నుండి వారికి అన్నం పెట్టాడు, భయాన్ని పారద్రోలి వారికి శాంతిని కలగజేశాడు. కాబట్టి ఈ ఆకలి అనేది ఒక పరీక్ష, ఆకలి అనేది కూడా పరీక్ష. కాబట్టి ఆకలి వల్ల ఏమవుతాడు మనిషి, అతడు చాలా బలహీనుడైపోతాడు మరియు చెడు యొక్క దారులు తొక్కుతాడు. కాబట్టి అలాంటి స్థితి రాకుండా వల్ల నన్ను శరణు వేడుతు నన్ను కాపాడు. ఇక ఇక్కడ చెప్పడం జరిగింది ఎందుకు, అంటే అల్ మగాదీ అంటే పడక. మనం ఎక్కడైతే నిద్రిస్తామో ఆ పడక స్థలము, నిద్రించే స్థలము చాలా చెడ్డ స్థలము. అంటే మగాదీ అనే పదము కురాలు కూడా వచ్చింది, అంటే పడకలు. మనం నిద్రించే స్థలం ఏదైతే ఉంటుందో, అంటే ఆకలి కొన్న వాడి యొక్క స్థలము పడుకునేటప్పుడు అది చెడ్డదవుతుంది. అంటే పడుకునే స్థలం, ఆకలితో ఉన్న వ్యక్తి ప్రశాంతంగా నిద్రించలేడు. నిద్రించగలుగుతాడా? అల్లాహు అక్బర్. కాని పని అది, అతని అక్కడ కడుపులో అనేది ఒక రకమైనటువంటి మంట ఉంటుంది, ఆకలి బాధ ఉంటుంది, ఇక్కడ ఏముండదు. కాబట్టి అతడు హాయిగా నిద్రించలేడు. మరి అల్బజీ అని ఏదైతే చెప్పడం జరిగిందో, ఇప్పుడు చూడండి, మనం హాయిగా ఆరగించాము, హాయిగా కడుపు నిండా తిన్నాం అనుకోండి, కడుపులు తిన్న వ్యక్తి ఏమనుకుంటాడు, తనతో పాటుగా ఒకడు కబుర్లు చెబుతూ ఉండే వ్యక్తి ఉండాలి, లేదా పడుకునేటప్పుడు కానీ లేదా నిద్రించడానికి ముందుగా కానీ కబుర్లు చెప్పుకుంటాడు. అంటే అతడు ఏం కోరుకుంటాడు, ఆసేపు ఇలా ఆహ్లాదంగా సమయం గడపాలని. కాబట్టి ఇక్కడ తనతో పాటుగా నిద్రించే వ్యక్తి, తన సహచరుడు, తనతో పాటుగా నిద్రించే ఒక వ్యక్తి తనతో కబుర్లు చెప్పుకుంటూ ఉండడం అని మనిషి, కడుపు నిండా తిన్న వ్యక్తి, హాయిగా ఉన్న వ్యక్తి కోరుకుంటాడు. కానీ ఆకలితో ఉన్న వ్యక్తి, అతని దగ్గర ఎవరు ఉండరు, అతను ఉండలేడు కూడా. అతనితో ఉన్న నలుగురు ఉన్నా కూడా అతని బాధ అతనిది, అతని ఆకలితో ఉన్నాడు. కాబట్టి అంటే అది నిద్రించేటటువంటి చెడ్డ స్థలం. అంటే అతను పాప నిద్రించలేడు, అతని దగ్గర ఒక సహచరుడు ఉండడు, తోడుగా ఎవరు ఉండడు, మాట్లాడలేడు కూడా, అలాంటి బాధ. అంటే ఆ ఆకలి యొక్క బాధ వర్ణనను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రెండు వాక్యాలు చెప్పేశారు. అంటే ఆకలితో ఉన్న వ్యక్తి అసలు ప్రశాంతంగా ఉండలేడు, స్థిమితంగా ఉండలేడు, అతడు ఎన్నో విధాలుగా అతడు చాలా బాధ గురై ఉంటాడు, అప్రశాంత గురై ఉంటాడు, అసహనానికి గురై ఉంటాడు. వాళ్ళ అలాంటి స్థితి నుండి నేను శరణు దొరుకుతున్నాను అని
సోదరులారా, వీటన్నిటికంటే మించి ఆకలితో ఉన్న వ్యక్తి ధార్మిక జ్ఞానాన్ని ఆదరించలేడు. అందుకోసమే చూడండి, ఆ రోజుల్లో కూడా సంపాదన కొరకు కూడా మబిన్ సత్తాబ్రద్ అల్లాహు తరహు గారు వారు తన యొక్క బానిసతోటి వంతులుగా ఉండేవారు. ఈ రోజు మీరు ప్రవక్త దగ్గర విద్య నేర్చుకోండి, నేను వ్యాపారం చేస్తాను, మరి నేను మరుసటి రోజున నేను ఉంటాను, మీరు వెళ్ళి వ్యాపారం చేయాలి. అల్లాహు అక్బర్. అంతేకాకుండా అబు హురైరా రది అల్లాహు తరహు గురించి వస్తుంది, అత్యధికంగా హదీసులను ఉల్లేఖించినటువంటి ఒక రావి ఉల్లేఖకులు ఎవరు? అబు హురైరా రది అల్లాహు తరహు గారు. సుబ్హాన్ అల్లాహ్. మరి ఆ ఆకలి రుచి ఏంటో మనం తెలుసుకోవాలంటే అబూ హురైరా రది అల్లాహు తఆలా నుండి. అల్లాహు అక్బర్. ఏదైతే చబుతరా ఉండేదో, ఒక బండరాయి ఉండేదో, అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ధార్మిక విద్య నేర్పించేవారు. ఆకలికి అలమటించకుండా అతడు స్పృహ తప్పి పడిపోయేవాడు, ఆకలి భరించలేక స్పృహ తప్పి పడిపోయేవారు ఆయన. అల్లాహు అక్బర్. ఒక్కోసారి ఆకలితో నోటి నుండి దుర్వాసన వచ్చే ఆకలి. సోదరులారా, ఎప్పుడైతే మన కడుపు ఖాళీ ఉంటుందో, ఆ ఖాళీ ఉన్న కడుపు నుండి, కడుపు ఎవరైతే ఉంటుందో ఖాళీగా ఆహారం లేకుండా, అలాంటి వారి నోటి నుండే దుర్వాసన వస్తుంది. అందుకోసమే సుబ్హాన్ అల్లాహ్, ఒక విషయం, రమదాను మాసం ఉపవాసాల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఉపవాసి యొక్క నోటి నుండి వచ్చే దుర్వాసన అనేది అల్లాహ్ దగ్గర ముష్క్ కస్తూరి కంటే కూడా చాలా చాలా అత్యుత్తమైనది, శ్రేష్టమైనది అన్నారు. అల్లాహు అక్బర్. ఎందుకంటే అల్లాహ్ తాలా కొరకు ఇక్కడ ఉపవాసి మనిషి విశ్వాసి ఆహార అన్న పానీయాలను వదిలిపెట్టాడు. కాబట్టి ఇక్కడ విషయం వచ్చింది చెప్పడం జరిగింది, అబూ హురైరా రళ్ళియల్లాహు తఆలా అన్హు గారు సుబ్హానల్లాహ్ ఆకలితో అలమటించేవారు. మరి ఆకలితో ఉన్న వ్యక్తి స్థిమితంగా ఉండలేడు. ఇది అల్లాహు అక్బర్. అంతిమ దైవ ప్రవక్త, స్వర్గములో మొట్టమొదటిగా ప్రవేశించేటటువంటి ఒక ప్రవక్త, మరియు సిఫారసు చేసేటటువంటి ఒక ప్రవక్త, ఎన్నో మకాల్ మహమూదు, ఇలాంటి ఎన్నో శ్రేష్టతలను మరియు గొప్ప గొప్ప స్థితులను అనుభవించేటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఆకలి రుచిని ఎరిగిన వారి. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్లారు. అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు, ఉమర్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు తారసపడ్డారు. ఏంటి ఈ సమయంలో మధ్యాహ్నం పూట అరబ్ దేశంలో కైలూల విశ్రాంతి తీసుకునే సమయము, కానీ ఇద్దరు సహచరులు అక్కడ తారసపడ్డారు. ఏంటి మీరు ఈ సమయంలో బయటకు వచ్చారంటే, ఓ ప్రవక్త ఆకలి మమ్మల్ని ఈ విధంగా చేసింది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు. నా పరిస్థితి కూడా అంతే మీలాగానే అని అల్లాహు అక్బర్. ఈ యొక్క ఆకలి యొక్క రుచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలుసు. అల్లాహు అక్బర్. అంతేకాదు, ఖందకం అనే ఒక జంగి అహ్జాబులో, కందకం త్రవ్వేటటువంటి ఒక యుద్ధంలో కూడా ఆ కందకాలు తవ్వుతూ, అది పూర్తి వేసవి కాలం, ఒక నిప్పులు చెరిగేటటువంటి ఆ ఎండలో మిట్ట మధ్యాహ్నము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆకలితోనే కందకం తవ్వేవారు. తమ తమతో ఉన్న సహచరులు తన కడుపును తీర్చి చూపించేవారు. ఎందుకంటే ఆకలితో ఉన్న వ్యక్తికి డొక్క లోపలికి వెళ్ళిపోతుంది, పొట్ట అనేది డొక్క అనేది ఈడ్చుకుపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. కనీసం ఒక బండరాయిని కడుపు కట్టుకునే వాళ్ళు కాస్త అయినా ధైర్యం ఉండాలని, కాస్త అయినా శక్తి ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ చొక్కా విప్పి చూపిస్తారు. ప్రవక్త గారి కడుపులో రెండు డొక్కలో రెండు బండలు ఉంటాయి, రెండు బండరాళ్ళు ఉంటాయి. అల్లాహు అక్బర్. ఇలాంటి స్థితిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సర్వ మానవాళి కొరకు కూడా దువా నేర్పించారు. అలాంటి ఒక స్థితికి రాకుండా చెయ్యి అని అల్లాతో శరణు తెచ్చుకోండి. ఎందుకంటే ఈ ఆకలి అనేది మనిషిని దిగజారుస్తుంది, ఆకలి అనేది మనిషిని దిగజారుస్తుంది, మరి నిద్ర లేని నిద్రకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. వల్ల అలాంటి స్థితి రాకుండా ముఖ్యంగా ఈ ఆకలితో ఉన్న వ్యక్తి ధార్మిక విద్య నేర్చుకోడు, సదాలం చేయడు, మంచి అనేది అసలు బోధపడదు, బుర్రన పడదు ఆకలితో ఉన్న వ్యక్తి. ఎందుకు చూడండి, ఎవరికైతే ఫినాన్షియల్ ఇబ్బందులు ఉంటాయో పాపం వాడు తన యొక్క జీవితంలోనే, తన జీవిత సంసార బండి లాగడంలో ఉంటాడు. ఏమనంటే, చూసారు కదా నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయంటాడు. పాపం అతను ఎక్కువగా సత్కారం చేయలేకపోతాడు, తర్వాత మంచి విషయాలు వినలేకపోతాడు, అదే పని ఉంటాడు. నాదు వీళ్ళ కాబట్టి ఇది ఒక చెడ్డ విషయం కాబట్టి, దుస్థితి కాబట్టి, ముఖ్యంగా విద్య నుండి మరియు అలా అన్నిటి నుండి కూడా ఆగుతుంది. ఎందుకంటే ఆకలిగా ఉన్న వ్యక్తి సరిగా తినలేడు, సరిగా తినకపోతే బలహీనంగా ఉంటాడు. మరి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, తాకత్ అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి, బలంగా ఉన్నటువంటి విశ్వాసి బలహీనంగా మరియు శక్తి విహీనంగా ఉన్నటువంటి విశ్వాసం కంటే శ్రేష్ఠుడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది బాహ్య పరంగా అంతర్గతంగా రెండు విధాలుగా వస్తుంది. కాబట్టి ఇలా ఎన్నో వేదను కూడా ఆకలిగా ఉన్న వ్యక్తి కోల్పోతాడు. కాబట్టి ఇది మనిషిని ఇహలోకంలోనూ మరియు పరలోకంలో స్వర్గం పొందే నుండి కూడా అతన్ని వెనుక పడేస్తుంది. కాబట్టి దీని నుండి శరణం కోరడం జరుగుతుంది. ఇక రెండవది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు
అల్లాహుమ్మ ఇన్ని అఊదు బిక మిన్ అల్ ఖియానా, ద్రోహము వంచించడము లేదా ద్రోహం చేయడం నుండి కూడా ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ శరణు చెప్పారు, ఇక్కడ శరణు వేడుకోవడం అనేది జరిగింది. ద్రోహం చూడండి, ఇది ఆకలితో కూడా సంబంధంతో ఉంది. ఎందుకంటే ఆకలిగా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, అతడు ఏదైనా పని చెప్పినా కూడా, ఇప్పుడు ఒక ఆకలిగా ఉన్న వ్యక్తి పని ఇచ్చామనుకోండి, ఆ ఆకలి తట్టుకోలేకుండా తను చేసే పనులు ద్రోహం తరబెట్టవచ్చు, వంచన గురి చేయవచ్చు. ఎందుకంటే నాకు ఎక్కువ డబ్బులు రావాలి, నాకు ఇంకా నాకు నా నా బాధలు తీరాలని ఒక ఆలోచనలో కూడా తన పనికి ద్రోహం పెట్టి, తన యజమానికి ద్రోహం తలపెట్టేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఓ అల్లా నన్ను ద్రోహం నుండి కాపాడు. ఈ ద్రోహం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొంతమందికి ధార్మిక పరం కూడా నా బాధ్యత ఇవ్వచ్చు. ఆ ధార్మిక పరంగా బాధ్యత ఇచ్చినప్పుడు అది తన మధ్య అల్లా మధ్య ఒక ఒక వ్యవహారం అవుతుంది. దాసుల మధ్య కూడా ఏమవుతుంది, తన దాసుల మధ్య కూడా అయినా అప్పగింతలు, ఏదైనా ఉద్యోగం వస్తే వారితో వారి జీవరాశుల మధ్య ఇద్దరు మిత్రుల ప్రతి కూడా ఒక వ్యవహారం అవుతుంది. కానీ అందులో అతడు చాలా నిజాయితీగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ద్రోహం తలపెట్టకుండా అల్లా విషయంలో, దాసుల విషయంలో, ఎవరి విషయంలో కూడా ఓ అల్లా ద్రోహం తలపెట్టకుండా నన్ను కాపాడు అని ఇక్కడ వేడుకోవడం జరుగుతుంది. అల్లా అజ్జా వజల్ల సూరతుల్ అన్ఫాల్ లో కూడా విశ్వాసులకు అది ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. యా అయ్యుహల్లదీన ఆమను లా తఖూను అల్లాహ వరసూల్, ఓ విశ్వాసులారా మీరు అల్లాహ్కు ఆయన ప్రవక్తకు వారి హక్కుల విషయంలో ఉద్దేశపూర్వకంగా ద్రోహం తలపెట్టకండి. అప్పగింతల విషయంలో కూడా ద్రోహానికి పాల్పడకండి. ఏదైనా మనము ఒక వస్తువును పెట్టాము తిరిగి ఇవ్వమని లేదా తిరిగి తీసుకుంటామని, కానీ అందులో కూడా ద్రోహం తలపెడతారు. కాబట్టి ఇలా అల్లాహ్ మరియు ప్రవక్త విషయంలో, ధర్మ విషయంలో, ఆచరణ విషయంలో కూడా ద్రోహం తలపెట్టకూడదు. అదేవిధంగా అప్పగింతల విషయంలో, ఏదైనా అమానత వారి దగ్గర ఉంటే అలాంటి విషయంలో కూడా మనము ద్రోహం తలపెట్టకూడదు. అలాంటి విషయం నుండి చేయకూడదు, అలాంటి విషయం నుండి, ద్రోహానికి తలపెట్ట నుండి, వంచన గురి చేయడం నుండి నన్ను నన్ను రక్షించు, నా నీ శరణు తెచ్చుతున్నాను అని దువా చేయడం జరిగింది. ఎందుకు, బితాన అంటే సీక్రెట్, అంతరంగికము. మనము తప్పు చేస్తామనుకోండి, ఆ తప్పులు అందరికి తెలియాలని కోరుకుంటాం మనము, కోరుకోము. అది చాలా సీక్రెట్ గా ఉండాలి, నాకే తెలియాలి, ఎవ్వరికి తెలియకుండా ఉండాలని కోరుకుంటాము. అయితే కానీ ద్రోహం అనేది ఏంటి మరి, పైన అంటే అది చెడ్డ అంతరంగికము. అది చెడ్డ అంతరంగికము అంటే తప్పు చేసిన నేను, ద్రోహం తలపెట్టిన నేను దానికి ఎవరు తెలియకుండా అనుకుంటాము. కానీ అది తెలియకుండా ఉంటుందా మరి, చెప్పండి. నేను ద్రోహం తలపెడితే అతడు నలుగురికి చెప్తారు, ఏమండి ఫలానా వ్యక్తికి ఈ బాధ ఇచ్చాను కానీ వాడు ఇలా ద్రోహం చేశారండి, వంచన గురి చేశారండి, ఇది ఇది ధార్మిక విషయం అండి, ఇది అల్లా సుమ్మండి, అల్లా ఇలా అని ఏం చేస్తాడు, నలుగురికి చెప్తాడు, వాడిని మళ్ళీ పనిలో పెట్టుకోకండి, వాడు ద్రోహి, ఇలా చేశాడు అలా చేశాడు అని. అల్లాహు అక్బర్. మరి బితాన అంటే ఇది, అది చెడ్డ అంతరంగికం అంటే మనం సీక్రెట్ గా ఉంచాలనుకుంటున్నాం కానీ అది దాచిపెట్టిన దాగనిట్టు ఒక విషయం అవుతుంది. మన యొక్క పూర్తి పరువు అనేది పోతుంది, దానివల్ల ఏమవుతుంది, మనం తలదించుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అదే ఒక పని ఉంటుంది, ఆకలి అనేది తీరదు, మరియు ఆకలి తీరడం కోసం ద్రోహం తలపెడితే ఈ రెండు వల్ల కూడా అతడికి చాలా స్థితి అనేది చాలా దుర్భరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ద్రోహం అనేది మనిషిని కూడా ఒక మచ్చ, అది ఒక చెడ్డ లక్షణము, అది దాని వల్ల ఏమవుతుంది, అతని యొక్క పొరపాట్లు అతడు కప్పిపుచ్చుకోవాలని, కప్పి ఎవరికి కూడా తెలియకుండా ఉండాలని కోరుకుంటాడు. కానీ అది అది తెలియకుండానే ఉంటుంది, అందరికి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆకలి ద్రోహానికి దారి తీస్తోంది. కాబట్టి రెండు విషయాల నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శరణు వచ్చేవారు, శరణు వేడుకునేవారు, ఆ ఒక దువాను మనకు కూడా నేర్పించడం జరిగింది. కాబట్టి ఈ రోజుల్లో ఎవరైతే ఇలాంటి స్థితిలో ఉన్నారో అల్లాతో అదే దువా చేయాలి. మరియు ఈ దువాతో పాటు రబ్బన ఆతినా ఫిద్దునియా హసన అత్యధికంగా దువా చేయాలి. కాబట్టి అల్లాహ్ తాలాతో మేలును కోరుకుంటూ, మరియు ఈ యొక్క చెడు నుండి శరణు కోరుకుంటూ, ఈ విధంగా అల్లాహ్ అస్సవ జల్లాను మాత్రమే ప్రార్థిస్తూ శరణు చూచుతూ ఉండాలి. దీనిలోనే విశ్వాసీ ఇహపరలో లోకాల్లో శాంతి ప్రశాంతత అనేది ఉంది. అల్లాహ్ అజ్జా వజల్ మనందరికీ ఈ దువాలన్నింటి నేర్చుకొని మన మన్నిత జీవితంలో పాటించేటటువంటి భాగ్యాన్ని అల్లాహ్ అజ్జా వజల్ మనందరికీ అనుగ్రహించుగాక. అల్లాహ్ చాలా మనందరికీ ఆకలి, ద్రోహము, అనారోగ్యము, జబ్బులు, చెడు లక్షణాలు వీటన్నిటి నుండి కూడా అల్లాహ్ చాలా కాపాడుగాక. అల్లాహ్ మెచ్చే పనులు, స్వర్గానికి తీసుకునే పనులన్నీ చేసే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్.